హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్యాక్ట్ నెంబర్ 1, కలలు గనక మీరు చనిపోతున్నట్లుగా వస్తే వెంటనే మేల్కొంటారట. ఎందుకంటే చనిపోయాక ఏం జరుగుతుందో మెదడుకి తెలియదు కాబట్టి అలా జరుగుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2, మగ జిరాఫీలు ఆడవాటి టాయిలెట్ని తాగుతాయట. ఎందుకో తెలుసా? అవి శృంగారానికి రెడీగా ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి. ఫ్యాక్ట్ నెంబర్ 3, ఫిన్లాండ్లో వైఫ్ క్యారింగ్ ఛాంపియన్షిప్ ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. ఇందులోని విన్నర్స్కి తమ భార్య బరువుకి సమానమైన బీర్లని ఇస్తారట. ఫ్యాక్ట్ నెంబర్ 4, నోకియా 1100 మొబైల్ 250 మిలియన్స్కి పైగా అమ్ముడయ్యాయి. బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్గా ఇది చరిత్రను సృష్టించింది. ఫ్యాక్ట్ నెంబర్ 5, కిమ్ గోడ్మన్ అనే ఈ మహిళ తన కనుగూడ్లని 12 మిల్లీమీటర్ల వరకు బయటకి తీయగలదట. ఫ్యాక్ట్ నెంబర్ 6, లేజర్ ట్రీట్మెంట్ అనేది టాటూలని తొలగించదు కానీ దాన్ని బ్రేక్ చేస్తుంది. దానివల్ల వైట్ బ్లడ్ సెల్స్ దాన్ని తీసుకెళ్తాయి. ఆ తర్వాత ఆ టాటూ మన శరీరం ద్వారా విసర్జించబడుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 7, మెక్సికోకి చెందిన 17 ఏళ్ల అబ్బాయి తన గర్ల్ ఫ్రెండ్ లవ్ బైట్ వల్ల చనిపోయాడట. ఆమె గట్టిగా కొరకడం వల్ల అక్కడ బ్లడ్ క్లాట్ అయ్యి అది బ్రెయిన్ వరకు వెళ్ళింది. దానివల్ల అతనికి స్ట్రోక్ వచ్చి చనిపోయాడట పాపం. ఫ్యాక్ట్ నెంబర్ 8, ఈ ఫోటోలో కనిపించే బ్రాని వరల్డ్ వార్ 2 జరిగేటప్పుడు ఫ్యాక్టరీస్లో పనిచేసే ఆడవారి కోసం ప్లాస్టిక్తో తయారు చేశారట. ఫ్యాక్ట్ నెంబర్ 9, బస్ ఆల్డ్రిన్ చంద్రుని పైన అడుగు పెట్టిన రెండవ వ్యక్తి, అలాగే చంద్రుని పైన మొదటిసారిగా టాయిలెట్ చేసిన వ్యక్తి కూడా. ఫ్యాక్ట్ నెంబర్ 10, ఈ ఫోటోలోని మహిళ లేడీ గాగా. ఈమె 2010 MTV వీడియో మ్యూజిక్ అవార్డ్ ఫంక్షన్లో మీర్తో చేసిన డ్రెస్ని వేసుకుంది. ఫ్యాక్ట్ నెంబర్ 11, 1908లో రష్యన్ ఒలింపిక్స్ కోసం లండన్కి 12 రోజులు లేట్గా వచ్చారట. దీనికి కారణం వారు గ్రెగోలియన్ క్యాలెండర్ కాకుండా జూలియన్ క్యాలెండర్ని వాడేవారు కాబట్టి. ఫ్యాక్ట్ నెంబర్ 12, పక్షులు కొన్ని మీటర్ల ఎత్తులో ఎగురుతాయి కదా, కానీ కేవలం 0.5 సెంటీమీటర్ ఎత్తుతో ఎగిరే ఒక పక్షి ఉంది, అదే స్నో ఔల్. ఇది కేవలం 0.5 సెంటీమీటర్స్ ఎత్తుతోనే ఎగురుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 13, ఇటలీకి దగ్గరలో ఒక ఐలాండ్ ఉంది. అందులో ప్లేగ్ సోకిన వారిని, వరల్డ్ వార్లో చనిపోయిన వారిని పూడ్చిపెట్టారట. ఇది చాలా భయంకరమైన హాంటెడ్ ప్లేస్ అట, అందుకని అక్కడికి వెళ్ళడానికి ఎవరికి కూడా పర్మిషన్ ఇవ్వబడదు. ఫ్యాక్ట్ నెంబర్ 14, 1970లో యుఎస్లో ఒక మహిళ తన కూతురి బర్త్డే గిఫ్ట్గా ఒక డాల్ని కొనిందట. అయితే ఆ తర్వాత ఆమెకి తెలిసిందేంటంటే ఆ బొమ్మ సొంతంగా కదులుతుంది, అదేవిధంగా రాస్తుంది కూడా. ఆమె దాన్ని ఒక గ్లాస్లో బంధించింది. అది ఇప్పటికీ కూడా ఒక మ్యూజియంలో ఉంది. అంతేకాదు అది కదులుతుంది కూడా. ఫ్యాక్ట్ నెంబర్ 15, ఆస్ట్రేలియన్ కోట్ ఆఫ్ ఆర్మ్స్ అఫీషియల్ సింబల్ పైన కంగారు మరియు ఈములు ఉంటాయి. ఇవి ఆస్ట్రేలియాలోనే కనిపించే జీవులు, అలాగే వెనక్కి నడవలేని జీవులు కూడా. అందుకని ఆస్ట్రేలియన్ కోట్ ఆఫ్ ఆర్మ్స్ సింబల్ పైన ఆల్వేస్ ఫార్వర్డ్ అని రాసి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసేయండి.